పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి అన్నల్ లిస్టులో ఉన్నారు. తాజాగా ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. అరకు ఎమ్మెల్యే కిడారి సురేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమాపై వారు ప్రతీకార చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హెచ్చరిక కలకలం రేపుతుంది. టీడీపీ నాయకురాలు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని వారు తీవ్రంగా హెచ్చరిస్తూ ఓ లేఖ రాశారు. ఈశ్వరి అధికార పార్టీకి తొత్తుగా మారారని, 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి టీడీపీలో చేరినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు అన్నలు. అంతేకాదు, తమకు నీతులు చెబుతారా అని ప్రశ్నించారు. ప్రజాకోర్టు సందర్భంగా ఈశ్వరి గురించి కిడారి సురేశ్వరరావు చెప్పారని వారు ప్రస్తావించారు. ఆమెకు అందిన నగదును 2 నెలల్లోనే గిరిజనులకు పంచేసి క్షమాపణ చెప్పాలని, లేదంటే కిడారి సురేశ్వరరావు సివిరి సోమాలో పట్టిన గతే పడుతుందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా క్వారీని వదిలేయాలని చాలాసార్లు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని హెచ్చరించామని, అయినా వారు పట్టించుకోలేదని గుర్తు చేశారు. బాక్సైడ్ తవ్వకాలకు లోపాయకారిగా ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారని ఈశ్వర్ని ఆరోపించారు. కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని, అందుకే ప్రజాకోర్టులో శిక్షించామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే గిడ్డేశ్వరికి పోలీసు భద్రతను పెంచింది ప్రభుత్వం. ఓ పక్క వైసీపీ జనసేన నాయకుల విమర్శలు, మరోపక్క కేంద్రం కొట్లు, ఇంకో పక్క చాప కింద నీరులా విస్తరించిన అన్నలు, మొత్తంగా ఏపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో ఉందనేటువంటి చర్చ సాగుతుంది. గిడ్డేశ్వరికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ నాయకులు ఉలిక్కిపడ్డారు. మరోవైపు ఈశ్వర్ని బయటికి వెళ్లవద్దని పోలీసులు సూచించారు.